సచ్చిమాబు ఎలా ఉన్నావు? ఫైన్ సార్. ఫైన్. ఏంటి అసలు 9 సంవత్సరాల జైల్లో ఏం చేసావు అసలు? 9 సంవత్సరాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కుటుంబానికి ఫ్యామిలీకి దూరం అయిపోయి 9 సంవత్సరాలు ఫ్యామిలీకి దూరం అయిపోయి ఆ 9 సంవత్సరాలు కుటుంబానికి దూరం అయిపోయి అలాంటి పరిస్థితుల్లో ఉంటామంటే జైల్లో ఉంటామంటే ఎవరికైనా సరే బాధ. ఎందుకంటే 9 సంవత్సరాలు నేను నా ఫ్యామిలీకి దూరం అయిపోవటం వల్ల నా ఫ్యామిలీ బయట ఎంత సఫర్ అయిపోయిందో అది నాకు తెలుసు, అది పైన భగవంతుడికి తెలుసు. ఎందుకంటే కుటుంబం పరిస్థితి ఎలాంటిది అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. ఎందుకంటే కష్టపడి తెచ్చుకొని ఆ రోజుకి తినే కుటుంబం పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో చేయని నేరానికి నా మీద కేసు పెట్టడం, నన్ను జైలుకి పంపించడం, జైలుకి వెళ్ళిన తర్వాత నా కుటుంబం నా కోసం ఎంత మనోవేదన పడ్డదో, నా తల్లి ఎంత క్షోభ అనిపించిందో అది నాకు తెలుసు. జైల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి అయితే ఏంది నేను చేయని నేరానికి జైలుకి వచ్చానేంటి, ఏం పరిస్థితి ఏంటి, ఒకటి చూస్తేనేమో పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఉంది, అటు చూస్తే నాన్న చనిపోయిండు జైలుకి వచ్చింది, ఇటు చూస్తే వృద్ధాప్యలో ఉన్న తల్లి ఉంది, ఇటు చూస్తే నేను జైల్లో ఉన్న కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డాను. తర్వాత జైలు అధికారులు కూడా నాకు కొంచెం సహకరించారు, సత్యంబాబు అయిందేదో అయిపోయింది, నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడినంత మాత్రాన ఇదైపోయినంత మాత్రం ఎవరు నేను ఏం చేయలేని పరిస్థితి, ధైర్యంగా ఉన్నామన్నారు. ఎంత ధైర్యంగా ఉన్నామన్నా సరే చేయనారానికి జైలుకి వచ్చాను, చేయనారానికి నేను శిక్ష అనుభవించడం ఏంటి, అసలు నేను ఇక్కడ ఉంటావేంటి అని చెప్పేసి చచ్చిపోదామని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే చేయనారానికి ఇక్కడ జైలుకి రావటం ఏంటి, నేను పరిస్థితులు ఏంటి అని చెప్పేసి చచ్చిపోదామని చెప్పి ఎన్నోసార్లు ట్రై చేశాను, ఉరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. తర్వాత నేను చచ్చిపోయాను అనుకో, సత్యంబాబు చేసిండు కాబట్టే చచ్చిపోయిండు అని చెప్పేసి అనుకుంటారు. అదొకటి, పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఉంది కదా, వృద్ధాప్యలో ఉన్న తల్లి ఉంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి నా అంతరాత్మ నన్ను ప్రశ్నించినప్పుడు నేను అనుకున్నటువంటి ఆలోచన పక్కన పెట్టేసి తర్వాత నేను అక్కడ జైల్లో చర్చికి వెళ్తాను. జైల్లో పాస్టర్ గారు ఇలా వస్తారు, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఇలా వాక్యం చెప్పినప్పుడు ఇట్లాగా కొన్ని మనిషిని అంటే తను చేసేటటువంటి పనులేంటో అవి కరెక్ట్ కాదు అని చెప్పి వాక్యం ద్వారా చెప్పినప్పుడు అవును కదా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఏదైనా సరే చచ్చిపోతే ఏం సాధించగలం, ఏదైనా బతికుండే మనం సాధించగలం అని చెప్పేసి నాలో నేను అనుకున్నాను. చెయ్యన్నారని నేను చచ్చిపోవటం ఏంటి, కాబట్టి ఏదో ఒక రోజు నేను రిలీజ్ అవుతాను బయటికి వెళ్తాను అనే ఒక ధైర్యంతో నేను అనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసి ధైర్యంతో మళ్ళీ నేను ధైర్యంగా ఉండటం జరిగింది. మా అమ్మగారు వచ్చి కూడా ఏదో అయిపోయింది, నువ్వు ధైర్యంగా నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు నువ్వు రిలీజ్ వస్తావు అని చెప్పేసి చెప్పినప్పుడు నేను ధైర్యంగా